గత 5 సంవత్సరాలుగా రాయలసీమ ఎనకబడింది. ఒక మాటలో చెప్పాలంటే 30 సంవత్సరాలు ఎనక్కేలింది. నేను స్వయంగా చూసా మహిళలు ఇప్పుడు కూడా బిందెలు పట్టుకొని కిలోమీటర్లు కిలోమీటర్లు నడిచే పరిస్థితి చూసా. కల్తీ ఇత్తనాల వల్ల కల్తీ పురుగుమందుల వల్ల రైతులు చాలా నష్టపోతాం స్వయంగా నేను చూసా. ఏకంగా బాబు గారి హయాంలో మంచి పనులు కూడా నేను చూసాను. పద్మావతి అనే ఒక చెల్లి నేను పాదయాత్ర పెనుగొండ నియోజకవర్గంలో చేస్తుంటే వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లోకేష్ గారు మీతో ఒక ఫోటో దిగాలనింది. ఆమెను కలిసిన తర్వాత ఎక్కడ పనిచేస్తున్నావు అమ్మా యూనిఫామ్ ఎక్కడి నుంచి అని అడిగా. కియా సంస్థ అనుబంధ సంస్థతో పనిచేస్తున్నాను, నాకు ఈరోజు 30,000 రూపాయలు జీతం నాకు వస్తుంది, దానికి కారణం మీ తండ్రి అని చెప్పింది. ఆ ఉద్యోగం వచ్చే ముందల ఆమె హౌస్ వైఫ్ అంటే ఇల్లు చూసుకునే. అలాంటిది ఈరోజు ఆమె సంపాదిస్తున్న డబ్బులతో ఇల్లు నడిపిస్తుంది. అంటే ఎట్లాంటి పరిస్థితి ఎట్లాంటి పరిస్థితికి వచ్చింది. అదేవిధంగా ఇంకో పక్కన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో మోహన అని ఒక తల్లిని కలిసా. ఆమె భర్త చనిపోయారు. 30 సంవత్సరాలుగా బోండాలు అమ్ముకుంటూ రూపాయి జాగ్రత్తగా పెట్టుకొని ఇద్దరు బిడ్డల్ని చదివించింది. కానీ ఈరోజు ఆ ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు లేవు. నేను ఆమెను అడిగిన, తల్లి ప్రభుత్వం నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని అడిగినప్పుడు, మా ఇద్దరు బిడ్డలకి ఉద్యోగాలు కల్పించండి చాలు నాకు అని చెప్పింది. అంటే తెలుగుదేశం పార్టీ అధికారులు 5 సంవత్సరాల్లో చేసిన మంచి పనులు కంపడినాయి. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం ఎంత వెనకబడిందో కూడా నాకు అర్థమైంది. అందుకే ఒక సామాన్యుడిగా నాకున్న అవగాహన మేరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న మా సీనియర్ నాయకులు నిపుణులతో చర్చించి ఏకంగా మిషన్ రాయలసీమ అనే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం. దీని ముందర చాలా మంది నాకు చెప్పారు, మీ ముందర ఎంతోమంది ఆలోచించారు, ఎంతోమంది ప్రయత్నించారు, కానీ సక్సెస్ రాలేదని. వాళ్ళకి ఒకటే చెప్పా, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే మనం అనుకుంది చేయలేకపోలేము అనే భయంతో మనం బతకూడదు, సాహసంగా ముందలు నడవాలి అని నేను చెప్తాం కూడా జరిగింది. ఆ ఆలోచనలు ఆ విధానమే ఈరోజు మిషన్ రాయలసీమలోకి తీసుకొస్తాం జరిగింది. చాలామంది గతంలో రాయలసీమ బిడ్డ అని బిల్డప్లు ఇచ్చారు, పాటలు కూడా రాయించుకున్నారు, షూటింగ్ కూడా తీపిచ్చారు. నేను అవన్నీ మాడడానికి రాలా, అలా చెప్పుకునేదానికి రాలా. అంటే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన 5 సంవత్సరాలు చాలా స్పష్టంగా రాయలసీమకి ఏం చేయాలి, అసలు రాయలసీమని 1గా ఎట్లా తీర్చిదిద్దాల లక్ష్యంతోనే ఈ మిషన్ రాయలసీమ మేము టేకప్ చేద్దామని ఆలోచనతో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనకున్న సమస్యల దగ్గర నుంచి, అంటే రాయలసీమలు ఎక్కువ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ అయినా కానీ, అగ్రికల్చర్ అయినా కానీ, వాటర్ ఇష్యూ అయినా కానీ, హార్టికల్చర్ ఇష్యూస్ అయినా కానీ, దాని అన్నిటి మీద సపరేట్గా క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఒకరు అడుగుతారు, రైట్? కెన్ వి డూ దాట్ ప్లీజ్? చిత్తూరు వీరంతా 6 గాలం కష్టపడి పంటలు పండిస్తారు, కానీ పంట చేతికొచ్చాక సరైన ధర రాక మోసపోతున్నారు. చిత్తూరు పరిధిలో 4 ఏళ్లుగా ఇదే దుస్థితి కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో మామిడి, టమాటా, మిర్చి వంటి పంటలే అధికం. స్థానికంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు చాలానే ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రాదు. నేను సాధారణమైన రైతు కుటుంబంలోనే ఉంటాను. ఎక్కువగా మామిడి తోటల పైన ఆధారపడి పెంచున్నాము. పంటలు కూడా చాలా తక్కువ దిగుబడి వచ్చిండాయి. పురుగుల మందులతో చాలా ఇబ్బందులు పడినాము. కానీ ఉండే పంట కూడా రేటు లేకుండా ఈ సిండికేట్లు అయ్యి ఫ్యాక్టరీ వాళ్ళు రైతుకు ఏ విధమైన గిట్టుబాటు లేదు.
ముందు గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ నష్టాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ తరపున కొంత ఫ్యాక్టరీ వాళ్ళు కొంత ఇచ్చి రైతును ఆదుకున్నారు. ఇప్పుడు అలాంటివేవి చేయడం లేదు. కనీసం కలెక్టర్ స్పందించి 19 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేట్టుగా చెప్పినారు, కానీ అది కూడా అమల్లోకి రాలేదు. నిన్న 16 అన్నారు, ఈరోజు 12 అంటా ఉన్నారు. ఎలాగే రైతు బ్రతకడం చాలా కష్టమైపోయింది. స్థానిక వైసీపీ నేతల నేతృత్వంలో దళారులు సిండికేట్లుగా ఏర్పడి చెలరేగిపోతున్నారు. దళారుల పీడ విరగడైతేనే తమకు న్యాయం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. చిత్తూరు వీరంతా ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తారు, కానీ పంట చేతికొచ్చాక సరైన ధర రాక మోసపోతున్నారు. చిత్తూరు పరిధిలో 4 ఏళ్లుగా భారతదేశంలోనే దాదాపు 23% మామిడి ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుంది. ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చినా రైతన్న ఇబ్బంది పడతాం మనందరం చూసాం. అందుకే నా ఆలోచన ఏంటంటే కేవలం లోకల్ వెరైటీసే కాదు, భారతదేశానికి కావాల్సిన మామిడే కాదు, ప్రపంచానికి కావాల్సిన మామిడి వెరైటీస్ని ఎందుకు రాయలసీమలో మనం పండించలేమని ఆలోచనతో ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి పంట కోసం కావాల్సిన రీసెర్చ్ ఫెసిలిటీస్, టిష్యూ, R&D ఇవన్నీ కూడా ఎందుకు మనం రాయలసీమ కేంద్రంగా చేయలేమని ఆలోచిస్తున్నాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే హార్టికల్చర్ని పెద్ద ఎత్తున ఉపాధి హామీతో అనుసంధానం చేసి రాయలసీమ రైతుల్ని ఆదుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గతంలో మామిడి రైతులే కాదు, చెరుకు రైతులకు ఇబ్బంది వచ్చినా, మిరప రైతులకు ఇబ్బంది వచ్చినా, దానిమ్మ రైతులకు ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం స్పందించి ఆనాడు ఆదుకుంటాం జరిగింది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా రైతులకి ఈరోజు ప్రతి పంటలో అయ్యే పెట్టుబడి కూడా తగ్గించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈరోజు పురుగు మందు తీసుకోండి, ఎరువులు తీసుకోండి, ఇత్తనాల ధరలు తీసుకోండి, విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఇవన్నీ తగ్గించాలా, వ్యవసాయాన్ని లాభసాటి చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్రాజెక్ట్ మోడ్గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.